హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సమ్మర్. సమ్మర్ని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? నాకు అసలు వింటర్స్ కన్నా సమ్మర్సే చాలా ఇష్టం. ఎందుకంటే వింటర్లో అయితే ముడుచు కూర్చోవాలి, చక్కప్పు కూర్చోవాలి. ఎలా ఎంజాయ్ చేస్తున్నానంటే దానికి తగ్గట్టుగా మనం కూడా కొన్ని కొన్ని సెట్టింగ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా షేడ్ నెట్స్, ఇంకా కర్టెన్స్ లాగానే ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ తీసుకుని ఎక్కడైతే ఓపెన్ ఏరియా, ఎండ బాగా హార్ష్గా పడే చోట్లలో మనం అన్ని చోట్ల కట్టేసుకుంటే కనుక కొంచెం వెదర్ కంటైన్ అయి ఉంటుందన్నమాట. లోపల వెదరు చల్లగా ఉంటుంది, బయట వెదరు లోపలికి రాకుండా ఉంటుందన్నమాట, కొంచెం కవర్ అవుతుంది. అండ్ అలాగే మనం విండోస్ కూడా క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి, కర్టెన్స్ అవి వేసేసుకోవాలి. విండోస్ అది ఓపెన్ చేసి ఉంటే కనుక గాలి పాస్ అవుతుంది అని అనుకుంటాం, కానీ ఎర్లీ మార్నింగ్ తీసేసి ఉంచుకుంటే కనుక దానివలన చల్లగాలి మనం లోపలికి వచ్చి వెంటనే మనం తర్వాత కొద్దిగా వెలుగొచ్చిన తర్వాత తలుపులు వేసేసుకుంటే కనుక కొంచెం ఆ వెదర్ అలా కంటైన్ అయి ఉంటుంది. చాలా చల్లగా మనం హ్యాపీగా ఆ రోజంతా గడుస్తుంది. మొక్కల్ని కూడా హార్ష్ ఎండలో అస్సలు ఉంచద్దు, వాటిని షేడ్ ఉన్న ప్లేస్లోకి తీసేయడం వలన హార్ష్ ఎండ వాటికి తగిలి ఆకులు అవి బర్న్ అవ్వకుండా ఉంటాయన్నమాట. నేను అలా మొత్తం మొక్కలు మ్యాక్సిమం హార్ష్ ఎండ తట్టుకోలేని మొక్కలన్నీ తీసేశాను. అండ్ మట్టి కుండలో పెరుగు తోడబెట్టడం వలన పెరుగు పులిసిపోకుండా చల్లగా చక్కగా మన పొట్టకి చల్లదనాన్నిస్తుంది. సో దానివల్ల నేను మట్టి కుండలో పెరుగు తోడబెట్టడం స్టార్ట్ చేశాను. చాలా గట్టిగా కమ్మగా ఉంది, అసలు పులిసిపోనే లేదు, భలే ఉంది. నేను ఈ సంవత్సరమే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ చిన్నది ఒకటి తీసుకొచ్చాను, కానీ అది నేను స్టవ్ మీద పెట్టడం వలన పగిలిపోయిందనమాట. ఇది ఏం చేయాలంటే ముందు గోరువెచ్చగా పాలు కాచేసుకుని ఇది విడిగా కొంచెం వేడయిన తర్వాత ఆ వేడి పాలు దాంట్లో పోసి మరగనించిన తర్వాత మనం పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటే కనుక గడ్డగా తోడుకుంటుంది, చాలా గట్టిగా గట్టి పెరుగు అవుతుంది. బాగుంది, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ఇలా మట్టి పిడతలో కనుక స్టార్ట్ చేయకపోతే కనుక పెరుగు తోడు పెట్టి స్టార్ట్ చేయండి, చాలా బాగుంది. అసలు కుండ తీసుకురాగానే మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసేయకూడదు, ముందు దాన్ని ఒక పూట అంతా బకెట్లో నానబెట్టి ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత చక్కగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేయండి. వాష్ చేసి తర్వాత మళ్ళీ ఆరబెట్టండి. తర్వాత పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు కాల్చండి. దానివల్ల ఏమంటే అది పగిలిపోయే ఛాన్స్ ఉండదు అన్నమాట. మట్టి తవా కూడా దొరుకుతున్నాయి, దాని మీద కూడా చాలామంది రోటీ చేసుకుంటున్నారు, అది కూడా అంతే. నేను చేసేదాన్ని, కానీ 2-3 సార్లు చెల్లిపోవడం వలన పగిలిపోవడం వలన నాకు ఇష్టం లేదు, మళ్ళీ అస్తమానం అలా కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది ఎందుకులే అనేసి. సో ఈ అలా చేస్తే కనుక ఇది పగిలిపోయే ఛాన్స్ ఉండదు. పెరుగు కూడా మనం చక్కగా వేసి, తోడు పెరుగు వేస్తాం కదా, వేసిన తర్వాత పాలని బాగా కలపాలి. కలిపితే ఏమవుతుందంటే లోపలి వరకు అంటే పాలల్లో బాగా మిక్స్ అయ్యి పెరుగు గట్టిగా తోడుకునే ఛాన్స్ ఉంటుంది, తొందరగా తోడుకుంటుంది. మనం తినే తిండి కూడా చల్లగా ఉండే పదార్థాలు, అంటే మన కడుపుకి, మన ఒంటికి, మన గట్కి చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రం తినాలి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి, కూలింగ్ వాటర్ అసలు తాగడానికి దూరంగా ఉండండి, అంటే అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే కూలింగ్ వాటర్ వలన మళ్ళీ మనం బయటికి వచ్చిన వెంటనే కనుక కూలింగ్ వాటర్ తాగితే కనుక అది ఒంటికి మనం తేడా చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మట్టి గుండలో తాగితే ఇంకా మహామృతంలా తాగొచ్చు. వేసవికాలం అంతా కూడా చక్కగా మంచి ఫ్రూట్స్, మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఫ్రూట్స్ ఎన్నో రకాలు దొరుకుతాయి, అవన్నిటినీ తినడానికి ట్రై చేయండి. కూరగాయలు అనగా, గ్రాసరీ అనగా, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా, లేకపోతే చిన్న చిన్న షాపింగ్ ఏదైనా చేయాలన్నా కానీ మార్నింగ్ 10 లోపు సాయంత్రం 4 తర్వాత చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎండబారిన పడాల్సి ఉంటుంది, దానివల్ల మనకి చాలా చాలా స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనవసరంగా హెల్త్ మీదకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో బెటర్ ఏంటంటే చల్లగా ఉన్న టైంలో వెళ్ళటం బెటర్. నేను ఇలా దోశలకి ఒకేసారి నాన్బోస్ పెట్టేసుకుంటాను, అంటే ఒక 3-4 డేస్ వరకు దోశలకి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇలాగే మనం మల్టీగ్రెయిన్స్ దోశలు వేసుకోవచ్చు, ఇంకా చాలా రకరకాలు వేసుకోవచ్చు. నేనైతే చాలా రకాల దోశలు వేస్తూ ఉంటాను. ఇవి బ్రౌన్ రైస్ది, ఓట్స్ సారీ బ్రౌన్ అటుకులు ఉన్నాయన్నమాట నా దగ్గర, ఆర్గానిక్ అని. అవి చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి, సరేలే ఏం చేద్దాము అని అనుకుంటున్నాను. దోశలో నానబెట్టేశాను అన్నమాట. బియ్యం, పప్పు, శనగపప్పు మనం ఎలా వేసుకుంటాం దోశలకి అలాగే వేసి, ఇంకా స్టీల్ కట్ ఓట్స్ వేసాను అన్నమాట. ఇవి
నానబెట్టేసుకున్న తర్వాత మనం చక్క రుబ్బేసుకుంటే కనుక దోసల పిండి బాగుంటుంది. కొంచెం మెంతులు వేసుకుని నానబెట్టేసుకోవాలి. రుబ్బేసిన వెంటనే నేను ఫ్రిజ్లో పెట్టేస్తాను. ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు ఫర్మెంటేషన్ బయట పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మినువులు కూడా అంతే. మినువులు అండ్ పెసలు రెండు కలిపి నానబెట్టుకుంటాను నేను. ఇవే డైరెక్ట్గా రుబ్బిని వెంటనే వేసేస్తే పెసరట్టు చాలా బాగా వస్తుంది అన్నమాట. రుబ్బిని వెంటనే అంటే అది విరిగిపోతుంది కదా, కొద్దిసేపు అలా ఉండగానే అది ఫర్మెంటేషన్కి వెళ్ళిపోతుంది. అలా అవ్వకుండా వెంటనే వేసేసుకుంటే కనుక పెసరట్లు చాలా బాగా వస్తాయి. నేను ఇంకా బియ్యం అది ఏమి నానబెట్టను, డైరెక్ట్గా పెసరట్టు ఇలాగే వేసుకుంటాను. ఇది నానబెట్టేసుకుని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసి వాడేసేసి మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. అంటే నేను ఒక అరకిలో నానబెట్టాను, అరకిలోకి నాకు ఒక 2 టైమ్స్ నేను పెసరట్లు వేసుకోవచ్చు అన్నమాట. సమ్మర్లో మనం ఎవరైనా వచ్చినా కానీ మజ్జిగ అప్పటికప్పుడు వాళ్ళు ఎదురకుండా చేయాలన్నా కూడా ఇబ్బంది. గిల కొట్టేసుకుని చక్క పెరుగుతూ ఉడేసుకుని ఎలాగా ఉంటుంది, చక్క మజ్జిగ కొట్టేసుకుని ఒక బాటిల్లో పోసుకుని గాజు బాటిల్లో పోసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట మజ్జిగ. అప్పటికప్పుడు నేను విడిగా ఒక్కసారే చేసేస్తానమాట. ఒక లీటర్ పాలు తీసుకొచ్చి చక్క పెరుగుతూ ఉడేసేసి కమ్మగా ఉండగానే మనం మజ్జిగలాగా చేసేసుకుని అంటే మిక్సర్లో వేసి కొట్టేస్తే చక్కగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది కదా కన్సిస్టెన్సీ. చూడండి స్మూత్గా అయిపోయింది. ఈ స్మూత్గా ఉన్న పేస్ట్లా ఉన్న పెరుగుని మనం ఒక బాటిల్లో వేసేసి పెట్టేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఇది మనకి దగ్గర దగ్గర మన యూజేజ్ని బట్టి కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, ఒక 15 రోజుల వరకు అలాగే ఉంటుంది. సో నేను ఇలా బాటిల్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇలాగా ఇది చూడండి మింట్. సమ్మర్లో మింట్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. అయితే మింట్ లీవ్స్ ఫ్రెష్గా సమ్మర్లో దొరకవు, కుళ్ళిపోయినాకే ఉంటుంది. మ్యాక్సిమమ్ నీళ్లు చల్లేసి పెట్టేస్తారు కూరగాయల కొట్టుల్లో, అదిని బాగోదు, అస్సలు బాగోదు. సో నేను ఏం చేస్తానంటే వింటర్లో బాగా సీజన్గా వస్తుంది కదా, వింటర్లో వచ్చినప్పుడు నేను బాగా ఎక్కువ తీసుకుని ఒక 2-3 కట్టల వరకు తీసుకుని ఇలా ఆరబెట్టేసుకుని ఉంచుకుంటాను. నీడలోనే ఆరబెట్టుకోవాలి. దాన్ని చక్కగా మిక్సర్లో వేసి పౌడర్ చేసేసి ఒక 4-5 రోజులు ఆకులు అవి తీసేసి, ఆకులు అంటే కొంచెం చిన్న చిన్న కొమ్మల్లా ఉన్నాయి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని ఇలా మనం నీడలో పెట్టుకుని ఎండబెట్టేసుకుంటే మైక్రోవేవ్ మీద పెట్టేసినా సరే ఆ వేడితో ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. చూడండి అసలు గ్రీన్ కలర్ కూడా మారలేదు. అలా మింట్ని పౌడర్ చేసుకున్నాం, ఒక బాటిల్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా రెడీమేడ్గా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకుని ఇలాగా నేను ఇలా ఒక బాటిల్లో పెట్టుకుని ఉంటాను. మజ్జిగ చేసుకుని వెంటనే మజ్జిగలో వేసేయచ్చు. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం షర్బత్లో వేసుకోవచ్చు, నిమ్మపానీలో వేసుకోవచ్చు, ఏదైనా మనం స్టోర్ చేసుకుంటాం కదా షోర్బత్ లాగా అందులో కూడా వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ని డైరెక్ట్గా మజ్జిగలో కూడా వేసుకుని కలుపుకొని తాగొచ్చు. చాలా ఎంత బాగుంటుందో మింట్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. ప్లస్ దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ సమ్మర్లో మొక్కలకి అదిని ఎక్కువ ఫర్టిలైజర్స్ అవి ఇవ్వకూడదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఓకే, కానీ ఎక్కువ వాటికి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. వాటికి హ్యూమిడ్ ఎక్కువ అందేలాగా ఉంటే సరిపోతుంది. మాకైతే ఇక్కడ జైపూర్లో చాలా వెదర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే 36-38 వరకు వచ్చేసింది. ఆ ఉండే కొలిది ఇంకా ఎక్కువ అయ్యే కొలిది ఎక్కువ వాటర్ స్ప్రే లాగా మనం మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక అవి ఎక్కువ హ్యాపీగా ఉంటాయి. లేదంటే కనుక చాలా అండర్ వాటర్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఓవర్ వాటరింగ్ అయిపోతాయి ఎక్కువ వాటర్ ఇచ్చినా కానీ. సో అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి నేను కుండ పెట్టుకున్నాను, ఆ కుండలో నీళ్ళే తాగుతున్నాం మేము. ఎంత బాగుందో కుండ, చాలా చల్లగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. నీళ్ళు రుచిగా ఉండటం తెలుసు కదా మీకు. అసలు కుండలో నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటాయంటే అంత హాయిగా ఉంటాయి. మనీ ప్లాంట్ కూడా నాది పెరిగిపోయింది అనేసి నేను కట్టింగ్స్ చేసి, మనకి ఫుడ్ కంటైనర్స్ వస్తాయి కదా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా తెచ్చుకుంటాం కదా టేక్అవే తీసుకున్నప్పుడు, అట్లాంటి ఫుడ్ కంటైనర్స్లో నేను మనీ ప్లాంట్ పెడితే కనుక ఎలా ఉంటుందనే ఐడియాతో నేను దానిలో పైన మూతకి హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ లోపల మనీ ప్లాంట్ స్టెమ్స్ని మామూలుగా కట్టి ఎందులోనే పెడితే అది మునిగిపోతాయి. మునిగిపోతే ఏమవుతాయంటే కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా పెడితే ట్రై చేస్తే ఎలా ఉంటుంది. రూట్స్ వచ్చిన తర్వాత ఆకుల వరకు కట్ చేసేసి మిగతా రూట్స్ పెరుగుతాయి కదా, ఇంకా పప్స్ కూడా వస్తాయి సైడ్ నుంచి. సో వాటిని మళ్ళీ ప్లాంట్ చేసేయచ్చు అన్నట్టుగా నేను అది ట్రై చేశాను. నెక్స్ట్ మీకు అది ఎట్లా అయింది, బాగా అయిందా లేదా అన్నది నేను మీకు చెప్తాను. అడియనేమి కూడా అన్నీ లోపల పెట్టేశాను నేను, అంటే కొంచెం షెడ్ సైడ్ అన్నమాట.
సింపుల్ డీటాక్స్ ఐస్ టీ అన్నమాట. చాలా సమ్మర్లో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇలా డీటాక్స్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అది వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ తో చిల్డ్ వాటర్ నేను ఇలా గ్రీన్ టీతో, బేజిల్ టీ గ్రీన్ టీతో ఐస్ క్యూబ్స్ చేసి పెట్టేసుకున్నాను ఫస్టే. సో ఈ బొక్క రెండు వేసుకోవాలి. మింట్ కూడా నేను చక్కగా షేడ్ డ్రై చేసుకుని పెట్టుకున్నాను, అదన్నమాట. ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుని. సమ్మర్ కాబట్టి గ్రీన్ టీ కానీ లేకపోతే డీటాక్స్ కానీ వేడివేడిగా తాగలేం. సో ఇలా ఐస్ టీ కానీ లేకపోతే ఇలా డీటాక్స్, ఐస్ డీటాక్స్ లాగా తాగితే కనుక మీకు వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఫీల్ అవుతారు, దెన్ మంచిది కూడా హెల్త్కి. అసలే సమ్మర్, దానికి తోడు కూరగాయలు ఏమి ఉండవు. ఉన్న కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఆ బీరకాయతో ఎన్ని రకాలు చేస్తాం, పప్పు, వేపుడు, ఇగురు, అంతేగా పచ్చడి చేసుకోవచ్చు. బట్ పచ్చడి కూడా అందరూ తలో రకంగా చేస్తారు, ఇది నా రకం. మీరు నచ్చితే కనుక ట్రై చేయండి, నాది నా వెరైటీ. బాణీలో నూనె వేసుకుని, యాక్చువల్లీ నేను బీరకాయలు తొక్క తీసేసాను, తొక్కతో పాటు ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక దానికి అమ్మటి వాసన చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీకు ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి ఒక 10 వరకు వేసుకున్నాను నేను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా దోరగా వేయించిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను నేను. ఒక ఉల్లిపాయ చక్క ముక్కలుగా కట్ చేసేసుకుని అది కూడా యాడ్ చేసి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకుని అది కూడా చక్కగా బాగా ఫ్రై చేయండి, దోరగా వేగిపోవాలి. వీటన్నిటి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి. బీరకాయ ముక్కలు నేను పెద్దగానే కోసుకున్నాను, చక్కగా బాగా వేగిపోవాలి. పచ్చివాసన అన్నది లేకుండా ఉండాలి, నీరు లేకుండా ఉండాలి. బాగా డ్రైగా వేగిపోయిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను అంతకు ముందు వీడియోలో చూపించాను, చింతపండు క్యూబ్స్ చేసుకున్నాను. ఆ క్యూబ్స్ రెండు తీసుకున్నాను, కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పైన కావాలంటే మీకు ఇంకా జీలకర్ర కొంచెం లైట్గా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకుని ఉప్పు వేసుకుని నెక్స్ట్ ఈ ముక్కలన్నిటినీ చక్కగా దరదరగా మిక్సీ పట్టేసుకోండి. కావాలంటే పోపు వేసుకోండి, నేను పోపు వేస్తాను. మ్యాంగో పుడ్డింగ్, సమ్మర్లో మ్యాంగో లేని ఇల్లంటూ ఉండదు. ఇలా మ్యాంగో పుడ్డింగ్ చేసుకోండి, హెల్తియర్ వెర్షన్ అన్నమాట. ఇది మ్యాంగో ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒకటి మ్యాష్ చేసుకున్నది, ఇంకొకటి చియా సీడ్స్ని మీరు ముందే నానబెట్టుకుని పెట్టుకుంటే బెటరు. బాదం పాలలో నానబెడితే కనుక సరిగ్గా అంత బాగా నానమన్నమాట. సో మీరు బాదం పప్పు ఒక 10-15 దగ్గర నుంచి తీసుకుని వాటిని చక్కగా మిక్సర్ గ్రైండర్లో మంచి పేస్ట్ లాగా, చాలా ప్యూరేలాగా చేసేసుకుని దాని నుంచి పాలు తీయండి. ఆ పాలల్లో మీరు చియా సీడ్స్ని నానబెట్టుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకున్నా కూడా మంచిదే. తర్వాత ఈ వీటన్నిటిని గ్లాస్లోకి అసెంబుల్ చేసుకోవటమే. చాలా ఈజీ రెసిపీ. కావాలంటే కనుక పైనుంచి మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మేపుల్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏది యాడ్ చేయలేదు, డైరెక్ట్గా న్యాచురల్గా మ్యాంగోలో ఉన్న తీపితోనే సరిపోతుంది. ముందు ఈ మ్యాంగో పల్పు ఉంది కదా, ఆ పల్పుని యాడ్ చేసుకోండి. తర్వాత దాని మీద ఈ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను క్రష్ చేశాను ఐస్, అది వేసుకున్న తర్వాత చియా సీడ్స్ నానిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. కొంచెం నాకు నేను చేసినప్పుడు చియా సీడ్స్ డైరెక్ట్గా బాదం పాలలో వేసేయడం వలన కొంచెం కర్డల్ అయిపోయినట్టు అనిపించింది నాకు.
ముందే నానబెట్టుకుంటే గనక ఇంకా బాగా వస్తుంది. తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలన్నీ కూడా అందులో వేయండి పైన. తర్వాత ఇంకో కొంచెం చియా సీడ్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా సింపుల్గా డెలీషియస్గా మ్యాంగో పుడ్డింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.